Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Balaya, Silence. Junior NTR no odulukovadaniki siddhamena. Ippudu APLO anohyanga rajakeyalu kotta turn teeskunnayi. అటు టీడీపీ ఇటు వైసీపీ రాజకీయాలు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీలో తన సత్యమణి గురించి వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. తిరిగి సీఎం అయిన తర్వాతనే సభలో అడుగు పెడతానని స్పష్టం చేశారు. ఆ వెంటనే మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపైన పార్టీ నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు సీరియస్గా స్పందించారు. బాలయ్యతో సహా కుటుంబ సభ్యులు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇక జూనియర్ సైతం స్పందించాలంటూ సోషల్ మీడియా ద్వారా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అందులో చంద్రబాబు, భువనేశ్వరి పేర్లు ప్రస్తావించలేదు. టీడీపీతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చిన విధంగా జూనియర్ రియాక్ట్ అవుతారని అంచనాలు వేశారు. కానీ జూనియర్ ఆచితూచి స్పందించారు. పార్టీలు వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండా తాను చెప్పదలుచుకుంది చెప్పారు. దీనిపైన టీడీపీ కేడర్ సోషల్ మీడియా వేదికగా జూనియర్ తీరును తప్పుబట్టింది. ఇక ఇప్పుడు తాజాగా టీడీపీ నేతలు వరల రామయ్య, బుద్ధా వెంకన్న డైరెక్ట్గా జూనియర్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. సొంత మేనత విషయంలో జూనియర్ ఫెయిల్ అయ్యాడంటూ వరల రామయ్య వ్యాఖ్యానించారు. సినిమాల కోసం విలువలు కోల్పోతారా అంటూ ప్రశ్నించారు. కొడాలి నాని వంశీకి ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదంటూ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో మరో నేత బుద్ధా వెంకన్న తాము సింహాద్రి ఆదిలాగా స్పందిస్తారనుకుంటే ప్రవచనాలు చెప్పారంటూ కామెంట్ చేశారు. దీనిపైన జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక మంత్రి కొడాలి నాని సైతం రియాక్ట్ అయ్యారు. తమకు జూనియర్కు గతంలో సంబంధాలు ఉండేవని, ఇప్పుడు తాము జగన్తో కలిశామని స్పష్టంగా చెప్పారు. తమకు జూనియర్ ఎన్టీఆర్తో ఎటువంటి సంబంధాలు లేవని, ఆయన తమను కంట్రోల్ చేయడం ఏంటని, ఆయన చెబితే తాము వినడం ఏంటని ప్రశ్నించారు. చాలా రోజులుగా నాని, వంశీ ఇద్దరు జూనియర్ మద్దతుదారులనే ప్రచారం ఉంది. ఈ సమయంలో వరల రామయ్య వ్యాఖ్యలు చేయగానే కొడాలి నాని స్పందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ను టీడీపీ నేతలు విమర్శిస్తున్న సమయంలో వారి ట్రాప్లో పడి కొడాలి నాని సైతం జూనియర్ పైన ఆ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. కాగా కొడాలి నాని వ్యూహాత్మకంగానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలోనే అటువంటి వ్యాఖ్యలు చేశారనేది మరో వాదన. పదే పదే తమకు జూనియర్తో సంబంధాలు ఉన్నాయంటూ చేస్తున్న వ్యాఖ్యల ద్వారా తాము అటు జూనియర్ ఇబ్బంది పడాల్సి వస్తోందని, దీని కారణంగానే అసలు తమకు ఎటువంటి సంబంధం లేదని, జూనియర్ చెబితే తామెందుకు వినాలంటూ ప్రశ్నించడం ద్వారా వారి సంబంధాలపైన చర్చకు ముగింపు పలికారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సహా విదేశాలలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి స్వదేశానికి రాగానే వీటన్నింటికీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం వ్యూహాత్మకంగానే జూనియర్ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. జూనియర్ పైన వ్యాఖ్యలు చేసినా అటు చంద్రబాబు, బాలయ్య స్పందించకపోవడం పైన వారి మనసుల్లోనూ ఇదే అభిప్రాయం ఉందా అనే చర్చ మొదలైంది. దీంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అడుగులు ఏ రకంగా ఉంటాయి, ఆయన ఏ విధంగా వీటికి ముగింపు ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.